అహింసా మార్గం ద్వారా భారత జాతికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ గజపతినారు నియోజకవర్గ కన్వీనర్ దేవర ఈశ్వరరావు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ అహింస మార్గం ద్వారా భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకురావటం చాలా గర్వకారణమని దేవర ఈశ్వరరావు పేర్కొన్నారు. శాంతి శోభ్రాతృత్వంతో స్వాతంత్ర్యాన్ని సంపాదించి మనకి ఇచ్చారని అన్నారు. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు మహాత్ముని ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేయటం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ఆదాయంగా భావిస్తూ పేదవాడి నడ్డి విరుస్తున్నారని, మద్యపాన నిషేధంపై ముఖ్యమంత్రి మాట తప్పారన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఏడుకొండలు, పూసర్ల మోహన్, ఆర్సిటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది యుద్ధాలు చేశారు, ఎంతో మందిని ఆర్మీ ఏర్పాట్లు జరిగాయి. కానీ శాంతి సత్యాగ్రహంతో ప్రజల్లో వాళ్ళు ఒక మార్పు తీసుకొచ్చి, ఆయన మంచితనంతో వాళ్ళు మార్పు తీసుకొచ్చి ఈరోజు స్వాతంత్రాన్ని మనకి, ఈ దేశ స్వాతంత్రాన్ని మన చేతిలో మన ఇల్లుని మనకు అప్పచెప్పారంటే ఆ తాలూకా పేరు ప్రఖ్యాతులు. ఈ రోజు వరకు మనం కొనియాడుతూనే ఉన్నాము. ప్రపంచ దేశాల్లో పేరుగాంచినటువంటి మహానుభావుడు మన మహాత్మా గాంధీ. ఆయనకి తన పర అనే భేదాలు లేవు. సమానత్వమే ధ్యేయంగా మద్యపాన నిషేధాన్ని కూడా చేసి రామరాజ్యాన్ని ప్రతి గ్రామాలు గ్రామ స్వరాజ్యాలుగా ఏర్పాటు అవ్వాలనే ఉద్దేశంతో శాంతియుతమైనటువంటి వాతావరణంలో తెల్లదొరలు ఎన్ని దుర్మార్గపు పనులు చేసినప్పటికీ కూడా సహించుకొని అహింస మార్గంకి వెళ్లకుండా సత్యాన్నే బోధించి సత్య మార్గం ద్వారా శాంతియుతంగా స్వాతంత్ర పోరాటాన్ని కొనసాగించి మన దేశాన్ని మనకు అప్పగించినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ. స్వాతంత్ర సమరయోధులు ఆయనతో ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా మనం జోహార్లు అర్పించుకుంటూ మహాత్మా గాంధీ అడుగు జాడల్లో ప్రభుత్వాలు నడాలి, రాజ్యాంగం నడాలి, రాజ్యాంగం కూడా మహాత్మా గాంధీ అడుగు జాడల్లో ప్రతి విషయాన్ని కూడా క్రోడీకరించి చేసినటువంటి ఈ పరిస్థితుల్లో మహాత్మా గాంధీ ఆశయాలను కొన్ని ప్రభుత్వాలు వాటిని తప్పుతో పట్టించి ఈరోజు కొన్ని ఇబ్బందులకి గురి చేస్తున్నారు. గాంధీ మహాత్ముడి దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ గుర్తొస్తున్నాయి. కానీ ఆ తర్వాత మట్టుగా ప్రజలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతుంది, దానివల్ల ప్రజలు చాలా ఇక్కట్లు పాలవుతున్నారు. మద్యనిధి సంపూర్ణ మద్య నిషేధం ఉండాలని ఎప్పుడో పిలుపునిచ్చినటువంటి మహాత్ముడు ఈరోజు ఈ ప్రభుత్వాలు కూడా ఎన్నికలప్పుడు మద్య నిషేధం చేస్తామని హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల మధ్యని ఏ విధంగా మద్యం ఏరులై పారుతుందో మనం అందరం చూస్తున్నాము. ఏది ఏమైనప్పటికీ కూడా శాంతియుతమైనటువంటి వాతావరణం ప్రజల్లో ఉండాలి, సమానత్వమే అందరిలో ఉండే విధంగా మహాత్మా గాంధీ ఆశయాలతో మనం నడుచుకుంటే అభివృద్ధి చెందవలసినటువంటి ప్రతి గ్రామం అయితేనేమి, ప్రతి పట్టణం అయితేనేమి, మన రాష్ట్రం అయితేనేమి, దేశం అయితేనేమి రామరాజ్యంగా ఉంటుందని ఆయన ఇచ్చినటువంటి పిలుపును మనం అందరం తూచా తప్పకుండా పాటించి భవిష్యత్తులో మహాత్మా గాంధీ తాలూకా ఆశయాలను నెరవేరుస్తామని ఈరోజు ఈ కార్యక్రమానికి, ఈ విగ్రహావిష్కరణకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు పూసర్ల మోహన్ గారికి ఎంతో అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈరోజు గాంధీ విగ్రహ ప్రతిష్ఠ అనేది ఈ క్షణాన్న ఈ రూపంలో జరగడం అనేది ఆయన యొక్క ఆశయం ఏంటంటే ఏ పని సాధించాలన్నా అహింసా మార్గం శాంతియుతంగా సమరస్యంగా చేద్దామని. అది ఆయనకు అలవాటు అవ్వడానికి కూడా ముఖ్య కారణం మా వైశ్యుడు. ఆ పుట్టుకతో వచ్చే ఆ గుణం కాబట్టే ఆయన ఆ రకంగా ఎన్ని ఇబ్బందులు నోచుకునైనా కూడా అహింస ద్వారానే మొత్తానికి మనకి అందరికీ కూడా స్వాతంత్రం తీసుకొచ్చి మనం ఇవాళ సుస్థిరంగా సామరస్యంగా అనుకూలంగా ఉన్నామంటే కారణం ఆయన చెప్పే అహింస మార్గం మన అందరికీ కూడా బోధపడిచి మనం కూడా భావితరాలకి కూడా ఇదే పద్ధతిలో వెళ్ళాలని మనందరం కూడా కోరుకుందాం. ఇంకొకటి ఏంటంటే గాంధీ గారు అవలంబించిన ఆ పద్ధతులు ఇప్పుడు చాలా దగ్గర అమలు జరగట్లేదు. కారణం ఏంటంటే అందరికీ స్పీడ్గా పని అయిపోవాలి. ఆయన ఏంటంటే ఓపికతోనైనా మంచి సాధిద్దాం, ఎంతైనా కూడా ఎదిరిద్దాం, అహింసని అధర్మాన్ని పారదోలి సత్యం ధర్మం న్యాయం అనేది ఒక సామరస్య పద్ధతిలోనే సాధిద్దామనే భావం ఆయనకి పుట్టుకతో వచ్చింది. మనం కూడా ఆ రకంగానే కొనసాగుతూ భవిష్యత్తులో భారతదేశాన్ని
మరింత ఉన్న శిఖరాలకు వెళ్ళాలంటే ఈ అహింసే పరమావధి అని చెప్పేసి ప్రపంచ దేశాలు కూడా ఇవాళ్ళకి కూడా మన భారతదేశాన్ని కొనియాడుతున్నాయి అంటే ఆ మార్గంలో వచ్చింది కాబట్టి ఆ మార్గాన్ని మనం అందరం ఎంచుకున్నాం కాబట్టి మన భారతదేశానికి ప్రపంచ దేశాల్లో ఆధ్యాత్మిక దేశమని రెండోది ఏంటంటే సత్యదైన దేశమని మనందరికీ కూడా మంచి పేరు ఉన్నది అది భావితరాలందరూ కూడా కొనసాగాలని గాంధీ గారి ఆశయాలు మనందరం కూడా అమలుపరచాలని కోరుకుంటున్నాను।